बैक टू अवर चैनल वीडियो चूसे मुझे मेरे सारी चैनल उ थर्ड क्लास एक्सप्लेनेशन वीडियो चूसी वीडियो क्वेश्चन आंसर्स अटेम्प्ट ओके थर्ड क्लास नीं 30 बिट्स मैं इप्ड चूदा लेट अस बिगिन अवर सेशन थर्ड क्लास एक्सपेक्टेड बिट्स मन की 30 तस्कना सो आ 30 बिट्स एटो इन मैं वीडियो में चूदा ओके फर्स्ट क्वेश्चन बालालारा बंगार कोंडलारा गेय रचयिता एवरु बालालारा बंगार कोंडलारा गेय रचयिता एवरु ऑप्शन ए कोंडपल्ली शेषगिरिराव ऑप्शन बी कपिल वैलिंगमूर्ति ऑप्शन सी सिंगिरेड्डी नारायण रेड्डी ऑप्शन डी वेमुगंटि नरसिंहाचार्यलु इक्कड मन की ऑप्शन लो चूसुकुन्नट्लयिते फर्स्ट ऑफ ऑल कोंडपल्ली शेषगिरिराव अनेवाडु चित्रकारुडु सो ऑप्शन ए रॉन्ग आंसर ओके नेक्स्ट सिंगिरेड्डी नारायण रेड्डी अने पर्सन एं चेसाडु तोट तल्ली अने गेयान्नि रचिसाडु सो इदि कूडा रॉन्ग आंसर నెక్స్ట్ వేమగంటి నరసింహాచార్యులు అనేవాడు ఏం చేశాడు అమ్మ అనే పాఠం ఓకే బాలగేయాలనే గేయంని రచించాడు ఓకే సో మిగిలిన ఆన్సర్ ఏంటి కపిలవే లింగమూర్తి సో రైట్ ఆన్సర్ ఈజ్ కపిలవే లింగమూర్తి బాలలార బంగారు కొండలార గేయ రచయిత ఎవరు కపిలవాయి లింగమూర్తి నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వానదేవుడ ప్రక్రియ ఏది ఆప్షన్ ఏ వ్యాసం ఆప్షన్ బి స్వాగతం ఆప్షన్ సి గేయం ఆప్షన్ డి కథ వానదేవుడ అనే పాఠ్యాంశం యొక్క ప్రక్రియ గేయం నెక్స్ట్ భీముని సోదరుడు డాష్ ఆప్షన్ ఎ దుర్యోధనుడు ఆప్షన్ బి అర్జునుడు ఆప్షన్ సి ధర్మరాజు ఆప్షన్ డి ధృతరాష్ట్రుడు భీముని యొక్క సోదరుడు అంటే అన్న ఎవరు ధర్మరాజు సో పాండవుల కౌరవుల గురువు డాష్ ఏ ఆప్షన్ ఏ పరశురాముడు ఆప్షన్ బి ద్రోణాచార్యుడు ఆప్షన్ సి వాల్మీకి ఆప్షన్ డి శ్రీకృష్ణుడు పాండవుల కౌరవుల గురువు ద్రోణాచార్యుడు సో ఆన్సర్ బి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ ఈ క్రింది వానిలో సరికానిది డాష్ ఆప్షన్ ఎ గాంధారి ధృతరాష్ట్రుల సంతానం పాండవులు ఆప్షన్ బి దుర్యోధనుడు కౌరవుల పెద్దవాడు ఆప్షన్ సి పాండవుల గురువు ద్రోణాచార్యుడు ఆప్షన్ డి కౌరవులు 100 మంది ఇక్కడ మనకి ఈ ఆప్షన్స్ 4 ఆప్షన్స్ కూడా పాజిటివ్గా ఉన్నాయి సో మనం ఇక్కడ మనం చూసుకోవాల్సి అంటే కౌరవులు 100 మంది సో ఇది రైట్ ఆన్సర్ అంటే సత్యం అన్నమాట పాండవుల గురువు ఎవరు ద్రోణాచార్యుడు రైట్ ఆన్సర్ దుర్యోధనుడు కౌరవులు పెద్దవాడు ఇది కూడా కరెక్ట్ అన్నమాట నెక్స్ట్ గాంధారి ధృతరాష్ట్రుల సంతానం ఎవరు కౌరవులు ఎవరు కౌరవులు సో ఇది అనేది మనకు రాంగ్ ఉంది కాబట్టి ఆన్సర్ ఏమవుతుంది ఆప్షన్ ఏ అవుతుంది అన్నమాట నెక్స్ట్ ఆప్షన్స్ సారీ 6th క్వశ్చన్ అమ్మ పాఠం వీరికి సంబంధించింది అమ్మ పాఠం ఎవరికి సంబంధించింది అమ్మ పాఠం ఎవరికి సంబంధించింది ఆప్షన్ ఏ కపిలవైలింగమూర్తి ఆప్షన్ బి వేమగంటి నరసింహాచార్యులు ఆప్షన్ డి సారీ ఆప్షన్ సి దాశరథి కృష్ణమాచార్య ఆప్షన్ డి సింగిరెడ్డి నారాయణ రెడ్డి అమ్మ అనే పాఠం బాలగేయాల నుంచి తీసుకోబడింది ఆ బాలగేయాలు ఎవరు రచించారంటే వేమగంటి నరసింహాచార్యులు సో ఆప్షన్ ఈజ్ బి ఇస్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ అమ్మ పాఠం ఈ ప్రక్రియకు చెందింది అమ్మ పాఠం ఆప్షన్ ఏ వ్యాసం ఆప్షన్ బి స్వాగతం ఆప్షన్ సి గేయం ఆప్షన్ డి కథ అమ్మ అనే పాఠం బాలగేయాల నుంచి తీసుకోబడింది కాబట్టి బాలగేయాలు అన్నమాట ఓకే సో అది ఏ ప్రక్రియకు చెందింది గేయం సో ఆన్సర్ ఏమవుతుంది సి ఆప్షన్ సి గేయం అవుతుంది నెక్స్ట్ గౌతముని గల మరో పేరు ఆప్షన్ ఏ దేవదత్తుడు ఆప్షన్ బి శుద్ధోదనుడు ఆప్షన్ సి సిద్ధార్థుడు ఆప్షన్ డి అశోకుడు ఈ దేవదత్తుడు అనే దేవదత్తుడు ఎవరు అంటే గౌతముని యొక్క బాల్యమిత్రుడు అనమాట సో ఆప్షన్ ఏ రాంగ్ శుద్ధోదనుడు అనేవాడు గౌతముని యొక్క తండ్రి సో ఇది కూడా రాంగ్ ఆన్సర్ ఆప్షన్ సి సిద్ధార్థుడు గౌతముని గల మరో పేరు ఆప్షన్ సి సిద్ధార్థుడు శ్రీరామనవమి ఈ రోజున జరుపుకుంటారు ఆప్షన్ ఏ అశ్వయుజ మాసం శుద్ధనవమి ఆప్షన్ బి ఫాల్గుణ మాసం శుద్ధనవమి ఆప్షన్ సి ఆషాఢమాస శుద్ధనవమి ఆప్షన్ డి చైత్రమాస శుద్ధనవమి సో ఆన్సర్ ఈజ్ చైత్రమాస శుద్ధనవమి సో ఆన్సర్ డి ఈజ్ రైట్ ఆన్సర్ నెక్స్ట్ 10th క్వశ్చన్ దీపావళి పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు దీపావళి పండుగను ఏ మాసంలో జరుపుకుంటారు ఆప్షన్ ఏ చైత్రం ఆప్షన్ బి వైశాఖం ఆప్షన్ సి అశ్వయుజం ఆప్షన్ డి ఫాల్గుణం మనకి దీపావళి పండుగను ఎప్పుడు జరుపుకుంటారు అశ్వయుజ మాసం బహుళ అమావాస్య సో ఏ మాసం అవుతుంది ఆప్షన్ సి అశ్వయుజం అవుతుంది అనమాట నెక్స్ట్ శీతల భవాని ఈ పండుగలో భాగంగా పూజిస్తారు ఆప్షన్ ఏ బొడ్డెమ్మ ఆప్షన్ బి తీజ్ ఆప్షన్ సి దీపావళి ఆప్షన్ డి దసరా మనకి శీతల భవాని అనగానే తీజ్ పండుగ గుర్తుపెట్టుకోండి ఓకే నెక్స్ట్ ఎందుకు బొడ్డెమ్మ పండుగలో అయితే మనకి గౌరమ్మను పూజిస్తాం నెక్స్ట్ 12th క్వశ్చన్ వెంపల్ల చెట్టు కామ గౌరమ్మలను ఈ పండుగలో భాగంగా పూజిస్తారు ఆప్షన్ ఏ బొడ్డెమ్మ ఆప్షన్ బి తీజ్ ఆప్షన్ సి దీపావళి ఆప్షన్ డి దసరా సో మనకి వెంపల్ల చెట్టుని గౌరమ్మను కూడా
ఎక్కడ పూజిస్తాము? బొడ్డేమ పండుగలో పూజిస్తాం. కాబట్టి ఆన్సర్ బొడ్డేమ్మ. నెక్స్ట్ థర్టీన్ క్వశ్చన్, లేగదూడ పాఠం ఇతివృత్తాంతం. లేగదూడ పాఠం ఇతివృత్తాంతం. మీకు ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ మీకు సారీ ప్రీవియస్ క్లాస్ చూసినట్లయితే లేగదూడ అని అంటే పశువుల గురించి కానీ పక్షుల గురించి కానీ దయ చూపించడము ఏమవుతుంది? భూత దయ అవుతుందని చెప్పాను. సో ఆప్షన్ బి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ క్రింది వనలో సరైనది ఏది? లక్నవరం చెరువు వరంగల్ జిల్లాలో ఉంది. ఆప్షన్ ఏ. ఆప్షన్ బి కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. నెక్స్ట్ ఆప్షన్ సి లక్నవరం చెరువులో 14 ద్వీపాలు ఉన్నాయి. ఆప్షన్ డి కుంటాల జలపాతం 145 అడుగుల ఎత్తులో ఉంది. ఇక్కడ చూడండి, మనకి ఆప్షన్ ఏ లక్నవరం చెరువు వరంగల్ జిల్లాలో ఉంది. మనకి ఓల్డ్ టెక్స్ట్ బుక్లో ఏమో వరంగల్ జిల్లా అని ఉంది, కానీ ఇది ఒరిజినల్ ప్లేస్. ఇప్పుడు మనకు కొత్త టెక్స్ట్ ప్రకారం ఎక్కడుంది లక్నవరం చెరువు అనేది? ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలో ఉంది. ఎక్కడుంది? జయశంకర్ జిల్లాలో ఉంది అనమాట. ఓకే, నెక్స్ట్ కుంటాల జలపాతం ఆదిలాబాద్ జిల్లాలో ఉంది. ఇది ఓల్డ్ టెక్స్ట్ బుక్ అనమాట. న్యూ టెక్స్ట్ బుక్లో ఎక్కడుంది? నిర్మల్ జిల్లాలో ఉంది. ఓకే, నెక్స్ట్ లక్నవరం చెరువులో 14 ద్వీపాలు ఉన్నాయి. సో ఇక్కడ ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? మనకు ఒరిజినల్గా 13 ద్వీపాలు ఉన్నాయి. సో ఈ మూడు అనేవి రాంగ్ ఆన్సర్స్. సో కింద వల్ల సరైనది అడిగాడు కాబట్టి ఆప్షన్ డి ఈజ్ అ రైట్ ఆన్సర్ అనమాట. నెక్స్ట్ తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాకు పేరు? డాష్ ఆప్షన్ ఏ నిర్మల్, ఆప్షన్ బి ఆదిలాబాద్, ఆప్షన్ సి జయశంకర్ జిల్లా, ఆప్షన్ డి నిజామాబాద్. తెలంగాణ కాశ్మీరం అని ఏ జిల్లాకు పేరు? ఆదిలాబాద్ జిల్లాకు పేరు. నెహ్రూ గారు నాగార్జున సాగర్కు శంకుస్థాపన చేసిన సంవత్సరం? ఆప్షన్ ఏ 1945, ఆప్షన్ బి 1955, ఆప్షన్ సి 1965, ఆప్షన్ డి 1975. మనకి 1955లో నాగార్జున సాగర్కి శంకుస్థాపన జరుగుతుందనమాట. నాగార్జున విశ్వవిద్యాలయం ఎక్కడ ఉంది? ఆప్షన్ ఏ నాగార్జున సాగర్, ఆప్షన్ బి అనుపు, ఆప్షన్ సి హైదరాబాద్, ఆప్షన్ డి వరంగల్. ఎక్కడుంది నాగార్జున విశ్వవిద్యాలయం? అనుపులో ఉంది. సో నాగార్జున సాగర్ ప్రాజెక్టుకు ద్వారా ఒక్క రోజులో ఎన్ని మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది? ఆప్షన్ ఏ 610, ఆప్షన్ బి 710, ఆప్షన్ సి 8100, ఆప్షన్ డి 810. సో ఆన్సర్ ఏమవుతుంది? ఆప్షన్ డి. జాతీయ జెండాలోని తెలుపు వర్ణం దీనికి చిహ్నం. 1 త్యాగానికి, 2 సత్యానికి, 3 శాంతికి, 4 దేశభక్తికి. సో మనకి తెలుపు అనేది సత్యానికి ప్లస్ శాంతికి చిహ్నం. సో 2 అండ్ 3 ఉన్న ఆప్షన్ ఏంటి? బి. సో బి ఇస్ ద రైట్ ఆన్సర్. కాకులు దీనిని తెలుపుతాయి. కాకులు దీనిని తెలుపుతాయి నలుపు రంగును గురించి, సంఘజీవనం గురించి, కావని అరవడం గురించి. ఆప్షన్ డి ఏకరూపత. మనకి పక్షులు చదవండి ఆనందించండి అని చిన్న టాపిక్లో పక్షుల గురించి ఉంది. సో దాంట్లో ఉన్న బిట్ అనమాట ఇది. సో మనకి కాకులు దీనిని తెలుపుతాయి అంటే దేన్ని తెలుపుతాయి? ఏకరూపతను తెలుపుతాయి. దేన్ని తెలుపుతాయి? ఏకరూపతను. నెక్స్ట్ తోటతల్లి గేయ రచయిత. తోటతల్లి గేయ రచయిత ఎవరు? తోటతల్లి గేయ రచయిత ఎవరు అంటే సింగిరెడ్డి నారాయణ రెడ్డి అనమాట. సో మనకు అక్కడ ఆప్షన్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఫస్ట్ కపిలవాయ లింగమూర్తి, ఆప్షన్ ఏ. ఆప్షన్ బి ఏంటి? వేముగంటి నరసింహాచార్యులు. ఆప్షన్ సి ఏంటి? దాశరథి కృష్ణమాచార్య. ఆప్షన్ డి ఏంటి? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. మనకి ఇక్కడ ఆప్షన్స్లో ఉన్న వాటిని మీకు మనకు తెలియకపోతే ఎలిమినేషన్ పెట్టుకోవాలి ఎప్పుడు కూడా. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎలిమినేషన్లో రౌండ్లో వచ్చేసి కపిలవాయ లింగమూర్తి ఏం రచించాడు? బాలలార బంగారు గేయలారని గేయం రచించాడు కాబట్టి ఇతను కాదు. దాశరథి కృష్ణమాచార్య ఎక్కడ వస్తాడు మనకు? ఎలకవిందు పాఠ్యంలో వస్తాడు కాబట్టి ఇతను కూడా కాదు. వేమగట్టి నరసింహాచార్యులు ఏం రాశాడు? అమ్మ అనే పాఠ్యం బాలగేయాల నుంచి వచ్చిండు కాబట్టి ఇది కూడా కాదనమాట. నెక్స్ట్ తోటతల్లి గేయ రచయిత మిగిలింది ఎవరు? సింగిరెడ్డి నారాయణ రెడ్డి. ఈ విధంగా మనం మనకు ఆప్షన్స్లో వాళ్ళు దేనికి రిలేటెడ్గా ఉన్నా తెలుసుకుంటే మనం ఆన్సర్స్ని ఈజీగా చేయొచ్చు అనమాట. నెక్స్ట్ కరమ్చంద్ గాంధీ గాంధీజీకి బహుకరించినది. ఆప్షన్ ఏ గడియారం, ఆప్షన్ బి కర్ర, ఆప్షన్ సి సత్యహరిశ్చంద్ర నాటకం, ఆప్షన్ డి శ్రవణకుమారి నాటకం అనమాట. మనం ఇక్కడ చూసుకోండి, మనకి రెండు నాటకం మనకు మహాత్ముడు అనే లెసన్లో మనకి రెండు నాటకాల గురించి ఉంటుంది. ఏంటంటే అంటే అవి సత్యహరిశ్చంద్ర నాటకం ఒకటి ఉంటుంది ప్లస్ శ్రవణకుమార్ నాటకం ఒకటి ఉంటుంది అనమాట. ఈ శ్రవణకుమారి నాటకం అనేది వాళ్ళ తండ్రి గారు అతనికి బహుమానంగా ఇస్తాడనమాట బుక్ని. నెక్స్ట్ ఈ సత్యహరిశ్చంద్ర నాటకం ఎందుకు వస్తుంది? సత్యహరిశ్చంద్ర నాటకం చూసి సత్యాన్ని మాత్రమే ఫాలో అవ్వాలని చెప్పేసి ఒక ఫీలింగ్ వస్తాడు కాబట్టి మనకి అక్కడ రెండు నాటకాల గురించి వస్తుంది. సో ఇప్పుడు మన క్వశ్చన్ ఏంటంటే కరమ్చంద్ గాంధీ, కరమ్చంద్ గాంధీ అంటే ఎవరు? వాళ్ళ నాన్నగారు అనమాట. ఎవరు నాన్నగారు? గాంధీజీ యొక్క నాన్నగారు. ఈ కరమ్చంద్ గాంధీ గాంధీజీకి బహుకరించింది. బహుకరించింది ఏంటి? రెండిట్లో గడియారం కాదు, కర్ర కాదు. నెక్స్ట్ సత్యహరిశ్చంద్ర నాటకం అంటే అతను చూస్తాడు కాబట్టి చూస్తాడు అది జస్ట్ అంతే. ఓకే, నెక్స్ట్ కానీ ఈ శ్రవణకుమార్ నాటకం అని ఒక బుక్ ఉంటుంది, ఆ బుక్ని అతను బహుకరిస్తాడు అనమాట. సో ఆన్సర్ డి.
నెక్స్ట్ నారాజు అనే పదానికి అర్థం. నారాజు అనే పదానికి అర్థం ఆప్షన్ ఏ బేలతనం, ఆప్షన్ బి భూమిషుడు, ఆప్షన్ సి బాధ అసంతృప్తి, ఆప్షన్ డి చక్రవర్తి. నారాజు అనే పదానికి అర్థం ఏంటి అంటే ఆప్షన్ సి బాధ, బాధ అసంతృప్తి అనమాట, బాధ అసంతృప్తి. సో ఆన్సర్ ఈజ్ సి. నెక్స్ట్ తెలంగాణ రాష్ట్ర వృక్షం, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏది? ఆప్షన్ ఏ చింతచెట్టు, ఆప్షన్ బి షమ్మి చెట్టు, ఆప్షన్ సి వేప వృక్షం, ఆప్షన్ డి మామిడి వృక్షం. ఓకే, తెలంగాణ రాష్ట్ర వృక్షం ఏంటి? షమి చెట్టు అనమాట. షమి వృక్షం అన్న షమి చెట్టు అన్న ఒకటే. నెక్స్ట్ నాగార్జునసాగర్లో బయలుపడ్డ బౌద్ధ శిల్పాలు ఈ శతాబ్దానికి చెందినవి. నాగార్జునసాగర్లో బయలుపడ్డ బౌద్ధ శిల్పాలు ఈ శతాబ్దానికి చెందినవి. ఆప్షన్ ఏ క్రీస్తు శకం ఒకటి, ఆప్షన్ బి క్రీస్తు శకం ఒకటి నుంచి రెండు, ఆప్షన్ సి క్రీస్తు శకం మూడు నుంచి నాలుగు, ఆప్షన్ డి క్రీస్తు శకం ఒకటి నుంచి మూడు. సో ఆన్సర్ ఇస్ డి. నెక్స్ట్ క్రింది వానలో సరైనది, క్రింది వానలో సరైనది. ఓకే, ఫస్ట్ ఆప్షన్ ఏ ప్రపంచంలోని రెండవ అతిపెద్ద రాతి నిర్మాణం, ప్రపంచంలోని రెండవ రాతి అతిపెద్ద రాతి నిర్మాణం. కానీ ఒరిజినల్ రియాలిటీ వచ్చేసి మనకి ఇది మొదటిది ఉంటుంది అనమాట. సో నెక్స్ట్ ఒకటవ అతిపెద్ద బౌలార్ధ సాధక ప్రాజెక్టు, ఇది కూడా కాదు, మనకి రెండవ అతిపెద్ద బౌలార్ధ సాధక ప్రాజెక్టు. నెక్స్ట్ సి ఆప్షన్ రెండవ అతిపెద్ద బౌలార్ధ సాధక ప్రాజెక్టు, ఇది ఇస్ రైట్ ఆన్సర్. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఫోర్త్ ఆప్షన్ ఒక రోజుకు 8100 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి జరుగుతుంది. కానీ ఇక్కడ మనకి ఏం జరుగుతుంది, 810 మాత్రమే జరుగుతుంది. సో ఇది కూడా రాంగ్ అనమాట. ఓకే, ఏ కాదు, బి కాదు, డి కాదు. సో ఆన్సర్ ఇస్ సి, సి ఇస్ ద రైట్ ఆన్సర్. నెక్స్ట్ కుంటాల జలపాతం ఏ నది పైన ఉంది, కుంటాల జలపాతం ఏ నది పైన ఉంది? ఆప్షన్ ఏ గోదావరి, ఆప్షన్ బి కృష్ణ, ఆప్షన్ సి కడెం, ఆప్షన్ డి ప్రాణహిత. కుంటాల జలపాతం అనేది ఉత్తర సహ్యాద్రి శ్రేణిలోని కడెం నది పైన ఉంది. సో ఆన్సర్ ఇస్ కడెం. నెక్స్ట్ లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి, లక్నవరం చెరువులో ఎన్ని ద్వీపాలు ఉన్నాయి? ఆప్షన్ ఏ 10, ఆప్షన్ బి 11, ఆప్షన్ డి 3, ఆప్షన్ డి 13. మనకి మొత్తం 13 ద్వీపాలు ఉన్నాయి. అందులో 3 ద్వీపాలకు మాత్రమే రోప్ వే ఏర్పాటు చేస్తారనమాట. ఏం ఏర్పాటు చేస్తారు? రోప్ వే ఏర్పాటు చేస్తారు. నెక్స్ట్ చైత్రమాసం మొదటి తేదీ ఆప్షన్ ఏ విదియ, ఆప్షన్ బి తదియ, ఆప్షన్ సి పూర్ణిమ, ఆప్షన్ డి పాడ్యమి. చైత్రమాసం మొదటి తేదీని ఏమంటారు? పాడ్యమి అంటారు. ఈ పాడ్యమి రోజున ఏం జరుపుకుంటాము మనము? ఏం జరుపుకుంటాము? ఉగాది పండుగను జరుపుకుంటాము. ఏం జరుపుకుంటాము? ఉగాది పండుగను జరుపుకుంటాము. నెక్స్ట్ సంసిద్ధత పాఠాలకు సంబంధించి సరికానిది, లాస్ట్ క్వశ్చన్, జూన్ నెలలో పూర్తి, ఆప్షన్ ఏ, ఆప్షన్ బి చిత్ర రూపంలో ఉంటాయి, ఆప్షన్ సి చదవడం, ఆప్షన్ చదవడం రాయడానికి సంసిద్ధతలను చేయడం, ఆప్షన్ డి జూలై నెలలో పూర్తి. మనకి సంసిద్ధత పాఠాలకు వచ్చేసి సరికానిది ఏదో కనుక్కోమని అనమాట. ఫస్ట్ ఆప్షన్ డి చూడండి, జూలై నెలలో పూర్తి, ఇది రైట్. జూన్ లేదా జూన్లో మొదలవి జూలైలో పూర్తి కావాలి. సో ఇది రైట్ ఆన్సర్. సో ఆప్షన్ సి ఏంటి? చదవడం రాయడానికి సంసిద్ధం చేయడం, ఇది కూడా రైట్ అనమాట. నెక్స్ట్ చిత్ర రూపంలో ఉంటాయి, రైట్, ఇది కూడా చిత్ర రూపంలో ఉంటాయి. జూన్ నెలలో పూర్తి అనమాట, మనకి జూన్ నెలలో కాదు జూలై నెలలో పూర్తి చేయాలి. సో ఇది రాంగ్ ఉంది కాబట్టి మనకు ఒరిజినల్ ఆన్సర్ ఏమవుతుంది? జూన్ నెలలో పూర్తి. సరికానిది అన్నాడు కదా. సో బి సరైనది, సి సరైనది, డి సరైనది, కానీ ఆప్షన్ ఏ అనేది సరికాలేదు. ఓకే, ఇది ఆప్షన్ ఏ ఆన్సర్. ఓకే, ఇది మనకు 3rd క్లాస్లో ఉన్న 30 బిట్లు. నెక్స్ట్ క్లాస్లో మనము మళ్ళీ 4th క్లాస్ తెలుగు ఒక టాప్ 30 క్వశ్చన్స్ మనం డిస్కషన్ చేద్దాము. అండ్ థ్యాంక్ యూ, అండ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్ యూ వెరీ మచ్.